తెలంగాణలో బీజేపీ ఏం చేస్తోంది సైలెంట్గా ఉంటూనే అధికార విపక్ష పార్టీలో కల్లోలం సృష్టిస్తోంది టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల క్యాడర్లో కలవరం సృష్టిస్తోంది రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆపరేషన్ ఆకర్షకు పదును పెట్టి వచ్చిన వారిని వచ్చినట్టే కమలం తన క్యాంపులోకి తరలిస్తోంది రండి రండి అంటూ వెల్కమ్ చెప్తోంది వారం రోజులుగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కొనసాగుతుండగా బీజేపీలో చేరుతున్నానంటూ నిన్న ప్రకటించారు ఇదే విషయం బీజేపీ చీఫ్ బండి సంజయ్ అంతకు ముందే చెప్పారు రాజగోపాల్ రెడ్డితో పాటు చాలా మంది కమలం క్యాంపులోకి వస్తారన్నారు ఆయన చెప్పినట్లే జరుగుతోంది కాంగ్రెస్లో రాజగోపాల్ రెడ్డి రగడ కొనసాగుతుండగానే దాసోజు శ్రవణ్ సపరేట్ అవుతున్నానంటూ బాంబు పేల్చారు పీసీసీ లీడర్షిప్ పై నిప్పులు చెరిగారు నాయకత్వం నచ్చకే వీడుతున్నానంటూ ప్రకటించారు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక పార్టీని ప్రైవేటు ఫ్రాంచైజీగా మార్చారని తీవ్ర విమర్శలు గుప్పించారు దాసోజు శ్రవణ్ ఉద్యమంలో గట్టిగా కొట్లాడిన ఉద్యమకారుల్లో మొదటి వరుసలో ఉంటారు దాసోజు శ్రవణ్ మంచి స్పోకర్స్ ప్రస్తుత రాజకీయాలపై గట్టి పట్టున్న లీడర్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ భంగపడి ఉద్యమ పార్టీని వీడి కాంగ్రెస్తో జతకట్టారు నిన్నటి వరకు పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగారు సోనియా రాహుల్ దృష్టిలో ఉన్నారు కాని రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఆయనకు నచ్చక వైదొలిగారు పెట్టకుండా పార్టీలో చేరికలు సొంత నిర్ణయాలు ఒకే నియోజకవర్గంలో ఐదారుగురు లీడర్లను ప్రోత్సహిస్తూ టికెట్ల కొట్లాట్లకు తరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు దాసోజు శ్రవణ్ ఈ అసంతృప్తిని క్యాచ్ చేసుకుంటోంది బీజేపీ శ్రవణ్ తో చర్చలు జరిపి పార్టీలోకి వెల్కమ్ చెప్పారు బండి సంజయ్ రాష్ట్రంలో తాజా పరిస్థితులపై రిపోర్ట్ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లారు బండి సంజయ్ ఆయన వెంట దాసోజు శ్రవణ్ణి కూడా తీసుకెళ్లారు ఇవాళ బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా అమిత్ షాను కలవబోతున్నారు ఈ నెల ఇరవై ఒకటిన మునుగోడులో జరిగే సభకు ఆహ్వానించడంతో పాటు మునుగోడులో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపైన ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపనున్నారు పాదయాత్ర జరుగుతోన్న తీరు తెలంగాణలో రాజకీయ పరిణామాల గురించి కూడా హైకమాండ్తో చర్చించనున్నారు బండి సంజయ్ దాసోజు శ్రవణ్ ను ఢిల్లీ పెద్దలకు పరిచయం చేయడంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి తమతో ఎవరెవరు టచ్లో ఉన్నారు ఆయా పార్టీలో ఉన్న అసంతృప్త నేతలు బీజేపీలోకి వస్తే రాజకీయంగా పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అన్న అంశాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మునుగోడుపై ఫుల్ ఫోకస్ పెట్టిన బీజేపీ అక్కడ రాజగోపాల్ రెడ్డిని బీజేపీ నుంచి గెలిపించి నాలుగో ఆరును అసెంబ్లీకి పంపడమే లక్ష్యంగా పెట్టుకుంది దాంతోపాటు రాష్ట్రంలోని ముఖ్య నేతలను పార్టీలోకి జాయిన్ చేసుకొని తెలంగాణ భవిష్యత్తు బీజేపీతోనే అనే సూచనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది బీజేపీలో చేరికలతో పార్టీ బలం పుంజుకోవటంతో పాటు మునుగోడులో గెలుపు ఈజీ అవుతుందని దాంతో ఫైనల్ ఎలక్షన్స్లో అధికారమే లక్ష్యంగా రెట్టించిన ఉత్సాహంతో పోరాడవచ్చనేది బీజేపీ ప్లాన్